ఫెర్టిలిటీ జర్నీ సక్సెస్ విత్ బోన్ ఐవిఎఫ్ ఇప్పుడే అపాయింట్మెంట్ తీసుకోండి కాజాగూడ హైదరాబాద్ నమస్తే అండి చంద్రశ్రీనివాస్ నమస్కారం చంద్రశ్రీనివాస్ గారు గత నలభై మూడు నలభై నాలుగు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సంగతి మనకు తెలిసింది సో ఆయన ఏదైతే ఒక మాట తీసుకుని ఉన్నారో రైట్ ఆ మాట గురించి అంటే ఒక అవినీతి రహిత వ్యక్తిగా ఆయన బయటకు రావాలనే ఉద్దేశంతోనే సెవెంటీన్ ఏజ్ చుట్టూ మనం చూస్తున్నాం అయితే ఆయన జైల్లో ఉన్న దగ్గర నుంచి టీడీపీ క్యాడర్లో కావచ్చు కుటుంబస్తుల్లో కావచ్చు ఒక ఒకంత ఆందోళన ఉంది ఆయన ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది రైట్ మీరు ఏం ఆందోళన చెందొద్దు అంత మంచి జరుగుతుంది అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లెటర్ ఆ లెటర్కి సంబంధించి ఏం చెప్తారు అంటే లెటర్ ఇన్ని రోజుల తర్వాత ఆయన ఏంటంటే ఎప్పుడో బయటకు వస్తాను ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ అనుకున్నారు ఆల్మోస్ట్ మీరు అన్నట్టు నలభై ఐదు రోజుల దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదన్నది అర్థమవుతుంది రైట్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్సెస్ లేవు అన్నట్టుగా ఏదో ఒక ఇండికేషన్ ఇండికేషన్ లేకపోతే లెటర్ రిలీజ్ కాదు ఒక రకమైన కార్యకర్తలు ఎక్కడ జారిపోతారనే ఒక భయం కావచ్చు ఒక అభద్రతాభావం కావచ్చు క్యాడర్ నిర్వీర్యం కాకూడదు నేనున్నానే భరోసా నేను ఇంకా దృఢంగా ఉన్నాను నేను ఇంకా ఈ నలభై నాలుగున్నర దశాబ్దాలు నా రాజకీయ అనుభవంలో ఎప్పుడు నేను అవినీతి చేయాలి చేయాల్సిన అవసరం లేదు నేను మచ్చలేని నాయకుడిగా బయటకు వస్తాను నాకు ఎవ్వరు అవసరం లేదు మీరున్నారు నా గుండెలైనా మీరేనా ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు అదేవిధంగా కేడర్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసినప్పుడు కూడా మీరు ఇక ఫీల్డ్లోకి వెళ్ళండి అని చెప్పి ఒకవైపు తన శ్రీమతి గారిని తన కుమారుడిని కూడా గైడ్ చేసి వెళ్ళాడు ఇంకో అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారిని జనసేనని కలుపుకొని కింద స్థాయిలో ఎందుకంటే వైసీపీ అధికార పక్షం ఈ రెండు పార్టీలు కలవకూడదు ఉద్దేశంతో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్లు సృష్టించి వీళ్ళిద్దరి మధ్య కొట్టుకుంటున్నారని మాకే ముఖ్యమంత్రి కావాలి మాకే కావాలి అని చెప్పేసి పద్వాళ్ళు చంద్రబాబు నాయుడు నమ్మకూడదు అని చెప్పి రకరకాల జనసేనని టీడీపీ వాళ్ళేమో పది పదిహేను సీట్లు పడేస్తే సరిపోద్ది అన్నట్టు అసలు నమ్మకూడదు చంద్రబాబు నాయుడు లొకేషన్ అని చెప్పి జనసేనట్టుగా ఫేక్ అకౌంట్లు సృష్టించి అది ప్రశాంత్ కిషోర్లో ఐపాక్ వాళ్ళ ఇది కావచ్చు ఏదైనా కానీ వైసీపీ వాళ్ళ స్ట్రాటజీ అది మీరు నమ్మొద్దు జనసేన స్ట్రాంగ్గా మనకున్నది మనం పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్దాం అన్నారు దాంట్లో భాగంగా ఈరోజు రాజమండ్రిలో మీటింగ్ అదే రాజమండ్రిలో మీటింగ్లు ఈరోజు పెట్టడం ఏంటి కారణం సెంట్రల్ జైల్లో ఆయన ఉన్నాడు కాబట్టి ఒక క్యాడర్కి ఒక ధైర్యం పండుగ రోజు ఈరోజు పెట్టారు మీరు అన్నట్టు ఆ లెటర్లో రాసిన ప్రతి పాయింట్లో కూడా నేను నా సచ్యలిత నేను ఏ ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టాను ఏ విధంగా ప్రజలకు దగ్గరయ్యాను నేను రూపాయికి ఎప్పుడు ఆశపడేవాడిని కాదు మోసపూరితంగా కుట్ర క్రిమినల్ కాన్స్పరెస్తో నన్ను ఈ కేసులో ఇరికిచ్చారు నేను ఎక్కడ రూపాయి తీసుకునే వ్యక్తిని కాదు మీకు కూడా తెలుసు దీనివల్ల అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధికి మారుపేరు నేను ఎక్కడ హైదరాబాద్ చేసినా ఎక్కడ ఇండస్ట్రీస్ వచ్చినా ఎక్కడ ఐటీ పరిశ్రమలు వచ్చినా దాని వెనక మొత్తం నేను దానికి మార్గదర్శిని అనేది చెప్పగలిగాడు అదే సమయంలో కార్యకర్తలు భరోసా ఇచ్చాడు నేను లేకపోయినా నా కుమారుడు పార్టీ కేడరు రేపు నా శ్రీమతి గారు కూడా నవంబరు ఫస్ట్ వీక్ నుంచి ప్రజల దగ్గరికి వస్తుంది మీరు ఆశీర్వదించండి అనేది ఒక లైన్ అప్ బాగుంది రాశారు భువనేశ్వరి గారి యాత్రకు సంబంధించి కూడా రాశారు అదే సమయంలో ఆ లెటర్ అన్నింటిలో బాగుంది అదే సమయంలో ఆ లెటర్ రాసేటప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక భరోసా నా దగ్గరికి వచ్చి ఇచ్చాడు నేను కూడా కలిసి వెళ్దామని చెప్పి చెప్పాను ఆ మాట ప్రకారం ఆయన కూడా బయటకు వచ్చి చెప్పాడనే మాట రాసి ఉంటే బాగుండేది మీరు జైల్లో ఉన్న దగ్గర నుంచి ఇంతకుముందు ఒకసారి వీడియోలో మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పారు ఇలా జైలుకి వెళ్ళి అంటే పరామర్శించి చంద్రబాబు నాయుడు గారిని బయటకు రాగానే చాలా ఆవేశంగా నేను టీడీపీతో వెళ్ళబోతున్నాను కలిసి వెళుతున్నాను అంటూ ఒక క్లారిటీ ఇచ్చేసారు అప్పటి వరకు పొత్తులకు సంబంధించి ఒక డైలమా ఉండేది బీజేపీతో వెళ్తారేమో అనుకునేవాడు ప్రేమ అన్నారు చాలా మంది రైట్ బట్ రాగానే చలించిపోయి ఒక మానవతా దృక్పథంతో మీరు ఎప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ గారికి అగేనిస్ట్ ఉంటానంటారు బట్ కాదు నిజంగానే ఆ స్థితిని చూసి నేనున్నానే భరోసా ఇచ్చేసిన పవన్ కళ్యాణ్ గారికి మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒక మాట కూడా అదే 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 సుదీర్ఘంగా రాసిన ఆ లెటర్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరు కానీ జనసేన కానీ లేకపోవటం అది మరి ఆయనకున్న అనుభవం ఇచ్చే ఎందుకు రాయలేదు తెలియదు కానీ ఓ రకంగా రాలేదో తెలియకపోవడం ఏంటండి మీరే అన్నారు ఆయన అనుభవ రీత్యా అని దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత రాజకీయం ఎవరికీ తెలియదు కానీ తెలిసే రాయలేదు తెలిసే రాయలేదు అంటారా సరే ఎందుకు రాసి ఉంటే ఒకటే అండి ఇక్కడ వాళ్ళిద్దరు పొత్తులు పొడుస్తున్నాయి కలవకుండా ఉండాలి రకరకాల ప్రయత్నం అధికార పార్టీ చేస్తున్నారు అందరు చేస్తున్నారు పార్టీలో కొద్ది పెద్ద పెద్దలు చేస్తున్నారు కానీ ఒక మంచి ఆలోచనతో మీరు అన్నట్టు స్నేహ అందస్తు అస్తూ ఒక మెట్టు దిగి ఆయన అందించాడు ఆ మెట్టు దిగటం వల్ల ఆయన పెరుగుతున్నాడు తప్పితే ఆయనకి తగ్గట్లే పవన్ కళ్యాణ్ ప్రజల్లో విశేష ప్రజాదరణ ఉంది సట్టన్ టైంలో చంద్రబాబు నాయుడు కొన్ని సుదీర్ఘ అనుభవంతో ఆ లెటర్లో పవన్ కళ్యాణ్ గారు మన కష్టాల్లో ఆయన ఆదుకున్నాడు ఆ పార్టీని ఏదైతే చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ రెండు రోజుల్లోనే చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత నలభై నిమిషాలు సుదీర్ఘంగా ఆవేశంతో ఆలోచనతో మాట్లాడిన తర్వాత రెండు రోజుల తర్వాత కేటర్ కూడా నిర్వీర్యం కాకుండా టీడీపీ అనుభవాన్ని మనం పరుగుల్లో తీసుకుందాం వాళ్ళకి అనుభవం ఉంది మనకి కూడా పోరాట పటిమ ఎవరక్తం ఉందని చెప్పి చక్కగా కేటర్ని తీసుకోగలిగాడు మరి అట్లా తీసుకొచ్చినప్పుడు ఒక మెట్టు దిగి టీడీపీ వాళ్ళతో కలిసి వెళ్ళమని చెప్పి ఆయన చెప్పినప్పుడు మరి మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆ లెటర్లో పవన్ కళ్యాణ్ రాయలేదనేది కూడా తప్పదు తప్పదండి ఇక్కడ సువర్ణ గారు ఏంటంటే మీరు చెప్పిన విద్య నువ్వు చెప్పిన విద్య నిరదాక్షి అంటారు నిన్ను ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి నేను సీఎం చేశాను ప్రజలు అంటున్నారు ప్రజలు ఎందుకు జనసేనకి జనసేన కేడర్ అంతా కూడా ఏమనుకుంటుంది ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి కావాలని మళ్ళీ చంద్రబాబు నాయుడే సీఎం చేద్దామంటే భుజాలు అరిగిపోయేటట్టు మోయటానికి జనసేన కేడర్ సిద్ధంగా లేదు అట్లనే పవన్ కళ్యాణ్ గారు కరిగిపోవటానికి ఆయన సిద్ధంగా లేడు పది సంవత్సరాలు ఆయన పార్టీని బతికెచ్చుకున్నాడు ఈలోపు టీడీపీని బతికిస్తున్నాడు ఈరోజు సమన్వయ కమిటీకి ఆయనే ఒక మెట్టి దిగి రాజమండ్రి వెళ్తున్నాడంటే ఒక భరోసా ఇస్తుంది ఎవరిక్కడ ఆ కేడర్కి ఒక చంద్ర చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇస్తుంది పవన్ కళ్యాణే వాళ్ళ అధ్యక్షులు కూడా ఏం మాట్లాడలేదు ఓన్లీ జనసేన తరపు నుంచి మీరు మాట్లాడుకుంటున్న లెక్కలు మీరు మాట్లాడుకుంటున్న మాటలే మీరు నిజంగానే మీరు చంద్రశ్రీనివాస్ గారు కాదు ఇక్కడ జనసేనకు సంబంధించి నేను చెప్పినది ఏంటంటే నేను ప్రజల పర్సెప్టివ్ లో ఉంటాను ప్రజల కాన్సెప్ట్ ఐఎమ్ ఏ లామెన్ ఐఎమ్ నాట్ ఏ లేమెన్ ప్రజలు ఏమనుకున్నారు చెప్తాను నేను మొన్న ఈ మధ్య తిరుపతి వెళ్ళి వచ్చాను నిన్న వచ్చాను వచ్చినప్పుడు ముఖ్యంగా రాయలసీమలో తిరుపతి నేను ఫ్లైట్ దిగినప్పుడు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే తిరుమల వెళ్ళేటప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్టి ఎందుకు వ్యతిరేకత తెలియదు కదా అయ్యా ఇది మారిపోవాలి అయ్యా ఇదేదో అనుకున్నాం కానీ ఏమి చేయట్లేదు అయ్యా అభివృద్ధి లేదు రాజధాని లేదు ప్రజలు మాటే నేను వేరే విధంగా చెప్పట్లా ఇక్కడ అదే సమయంలో కొంతమంది మేధావులు ఇంటలెక్చువల్ కూడా పెద్దలు ఏజ్ పర్సన్స్ కూడా వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ విన్నాం ఉంటాం కదా ట్రావెల్లో ఉన్నప్పుడు మాట్లాడుకునే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి చూద్దాం అయ్యా చూస్తే బాగుంటుంది వాళ్ళిద్దరిని చూశాం కదా ఆయన మంచి ఏమి లైఫ్ శాక్రిఫైస్ చేసి వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని మన కోసం వస్తున్నాడు కాబట్టి అతను ఒక్కసారి మనం అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా అనుకుంటున్నారు అప్పుడు ఏమవుతుంది చాలామంది ఆలోచనలు ప్రభుత్వం అన్ని బాగా చేస్తే ఎందుకు అనుకుంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలనుకోవచ్చు కదా సర్టన్ టైంలో ఏంటంటే ఈ లెటర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు లెటర్లో పవన్ కళ్యాణ్ పేరు కానీ జనసేన పార్టీ ఈ ఇచ్చిన సపోర్ట్ని కానీ ఆయన రాకపోవటం రాయకపోవటం ఒక పెద్ద తప్పుగా మనం భావించాలి అందుకు మరి ఎందుకు రాయలేదో ఆయన విఘ్నతగా వదిలేయాలి కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచనతో సహృద్భావ వాతావరణంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వాళ్ళ యొక్క బాగోగుల కోసం రాజధాని కోసం రాజధాని రైతుల కోసం ఈ రోజు చేస్తున్న కృషి అది అనిర్వచనీయమైనది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు భువనేశ్వరి గారి అందరూ సపోర్ట్ ఇవ్వండి అని ఒకవేళ కుటుంబం అంతా బయటకు వచ్చి యాత్ర చేస్తే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటారు కుటుంబం అంతా యాత్ర అంటే కుటుంబం ఎంతమంది సపోర్ట్ చేశారో మనకి తెలుసు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు మిగతా వాళ్ళు ఎవరు రాల ఎందుకు రాలేదు కూడా వాళ్ళు తక్కువగా ఒకప్పుడు ఇదే జూనియర్ ఎన్టీఆర్ని వీళ్ళందరూ కలిసి తక్కువ చూశారు తనకు కూడా ఉంటుంది కదా ఆత్మాభిమానం అంటే అవసరం వచ్చినప్పుడే వారు కూడా వదిలేయాలంటే ఎట్లా ఒకప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని పురంధర్శి గారి భర్తను కూడా తోడు తోడు సొంత తోడలుడు ఆయన కూడా వాడుకుని రాశాడు అని చెప్పి ఆయనే స్వయంగా బుక్స్ బుక్లు రాశాడు దగ్గుబాడు వెంకటేశ్వర గారు లక్ష్మీ పార్వత గారు కూడా ఒకసారి చెప్తుంది అయ్యా నమ్మొద్దని చెప్పేసి అల్లుడికి పెద్దలుడు ఆయనకి చెప్తా ఉంటది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు నమ్మించి మోసం చేస్తాడు ఆ రోజు ఇంటి రామారావు గారిని మోసం చేశారు ఈ రోజు కుటుంబస్తులందరూ లక్ష్మీ మనం మాట్లాడినప్పుడు కూడా అదే కుటుంబస్థులందరూ కూడా ఆయనకి ఈ వయసులో తగిన శాస్తి జరుగుతుంది ఆ రోజు రామారావు గారు వయసు కూడా ఇంతే డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఏళ్లలోనే అంత బాధ పెట్టిన వ్యక్తిని కర్మ వదిలిపెట్టదు అని కుటుంబస్తుల వాళ్ళ ఆలోచన అండి వాళ్ళ ఆలోచన అంటే ఎప్పుడు అంటే కాకపోతే ఆ వయసులో ఆయన ఆరోగ్య రీత్యా కొద్దిగా మనం సానుభూతి తెలియాల్సిన అవసరం కూడా ఉన్నది కక్షపూరిత వాతావరణంలో ఆయన అరెస్ట్ చేసిన తీరు అనేది కూడా మనం ఖండించాలి రేపు కోర్టులో శిక్ష ఆధారాలు ఉంటే డెఫినెట్గా శిక్ష పడుతుంది ఎవరు ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు నలభై సంవత్సరాల అనుభవం అనేది పక్కన పెట్టండి ఇప్పుడు ఇంతమంది ఎంతోమందిని ఈ దేశానికి ప్రధానమంత్రిని స్థాయి చేసే వ్యక్తి లేకపోతే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చేసిన వ్యక్తి ఒక స్పీకర్ బాలయోగి అమలాపురం వ్యక్తిని తెలుగు వ్యక్తిని స్పీకర్ పదవిలో కూర్చోబెట్టిన వ్యక్తికి జైల్లోకి వెళ్ళిన తర్వాత ఈ సెంట్రల్ లెవెల్లో ఈ సానుభూతి లభించిందండి అనుకున్న రీతిలో సాను లభించలా పాప లోకేష్ బాబు గారు ఢిల్లీ వెళ్ళినా కానీ అనుకున్న రీతిలో లభించిందంటే అది కూడా లభించలా ఎక్కడ ఎవరు సపోర్ట్ చేశాడు స్ట్రాంగ్గా పవన్ కళ్యాణ్ ఒక్కడే సపోర్ట్ చేశాడు కాబట్టి ఆ లెటర్లో మళ్ళా లెటర్ వస్తుంది ఆ లెటర్లో పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి ఒక థ్యాంక్స్ చెప్తే ఏంటంటే నమస్కారం ప్రతి నమస్కారం సంస్కారం అండి మీరు కష్టాలు ఉన్నప్పుడు ఒక చేయి అందించినప్పుడు ఆ వ్యక్తి అందించిన వ్యక్తికి మీరు ఒక భరోసా ఇవ్వటం ఎంత బాగుంటుంది పోనీ ఆ పార్టీని కలుపుకుని పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాం నా మాట కూడా ఆ మాట పెట్టినట్టే బాగుండేది అది కూడా పెట్టకపోవడం అనేది మేము వెళ్తున్నాము సపోర్ట్ చేయండి అంటే సరిపోయండి మేము సెకండ్ ఈ రోజు లోకేష్ బాబు చెప్తాడేమో మా నాన్నగారు మనసులో ఆలోచన పార్టీ క్యాడర్ పవన్ కళ్యాణ్ గారు రేపు పోషించే పాత్ర రేపు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మా కోటం మీరు ఇలాంటి ఉంటే ఒక విషయం గుర్తుకొచ్చింది నాకు పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన తక్కువ ఆయాసం అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన అదే ఆవేశంతో ఉన్నారు ఆలోచన లేకుండా ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీరు మీరు వాడే పదాల్లో కొద్దిగా మార్చుకోవాలి ఎక్కువ ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ నేను అంటున్న ఆవేశం కాదు ఆయనకు ఆవేశం ఏమి లేదు ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ అని అంటారు ఆయనకి ఆయాసం ఉండదు ఏది ఉండదు ఆయన ఆలోచించే మాట్లాడతాడు వ్యూహంతో మాట్లాడుతూ కళ్ళ ముందు ఎంత కనిపిస్తున్నా కరెక్టే ఏమి కాదు ఆయన టైము ఇప్పుడు వచ్చింది సమకాలీన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన లేని రాజకీయం ఆంధ్రప్రదేశ్లో కనపట్ల జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రధాన ప్రతిపక్షం ఎవరంటే నిద్రలో లేపినా పవన్ కళ్యాణ్ అంటున్నారు తప్పితే చంద్రబాబు నాయుడు అంటలా చంద్రబాబు నాయుడు గురించి ఆయనకి అసలు డౌటే లేదు ఓన్లీ ఆయన కష్టాలు ఉన్నప్పుడు మళ్ళా రెండు వేల పద్ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో కాపాడింది పవన్ కళ్యాణ్ ఆ రోజు శత్రువు జగన్మోహన్ రెడ్డి గారికి అయిందే ఎవరు పవన్ కళ్యాణే కదా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సీఎం కాడు కదా ఇప్పుడు కూడా ఇన్ని ఇన్ని అని చెప్పేసి వ్యక్తిగతంగా చేయడం కూడా కారణం రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు విడిగా పోటీ చేసావు నేను సీఎం అయ్యాను రెండు మళ్ళీ కలుస్తున్నావు కలిస్తే నా సీఎం పదవికే పోయే అవకాశం ఉందనే బాధ ఆయన కలుగుతుంది ఇక అన్నిటికీందని చంద్రబాబు నాయుడు వల్లే ఇక్కడ పవన్ కళ్యాణ్ తిట్లు తిట్టినాడు కాబట్టి వ్యక్తిగతంగా ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఆవేశం ఆయాసం ఇవన్నీ కాదండి ఆలోచనతో కూడిన ఆవేశం భగత్ సింగ్ గారి స్ఫూర్తి ఒక పొట్టి సినిమాలు ఒక టంగుటూరు ప్రకాశం పొందులు ఒక స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆలోచనతో ముందుకు మీరు ఇందాక పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా చేస్తాడనే పాయింట్లో కూడా వస్తే ఒక మంచి పరిపాలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ది విద్యా దీవెన వైఎస్ దీవెన జగన్ అన్న నువ్వే మార్గదర్శి అన్ని జగనన్నలే అంబేద్కర్ గారు గారు పోయి తీసుకుంటే మొత్తం జగనాలే పెట్టుకున్నారు ఈ స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు అవి కూడా పెట్టుకోవచ్చు అది సుపరిపాలన అంటారు ఇక్కడ ఏంటంటే మోయటానికి ఏమి సిద్ధంగా లేరు జనసేన కేడర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అనుభవరీత్యా టీడీపీని గౌరవిస్తారు అదే సమయంలో రేపు ముఖ్యమంత్రి పదవి సేకరించడం వచ్చే మాత్రం పవన్ కళ్యాణ్ అనేది ముఖ్యమంత్రి అనేది మొదటి విడత మూడు సంవత్సరాలు ఆయనే ఉంటాడు ఒకసారి మీరు అన్నట్టు జరగబోయేది రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోనే చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కారు తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఎలా పక్కన పెట్టేశారో మనం చూసాం సో పవన్ కళ్యాణ్ గారు అభిమానులుగా మరొకసారి ఆయన మోసపోకూడదు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నది మాత్రమే మా ఉద్దేశం డెఫినెట్ గా ప్రజల ఉద్దేశం మీ ఉద్దేశం సఫలీకృతం అవుతుంది మనస్ఫూర్తిగా ఆలోచనకు అనుగుణంగా మీ యొక్క మనసులో ఉన్న ప్రకారం పవన్ కళ్యాణ్ గారే రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ